కర్ణాటక హోస్పేటలో తుంగభద్ర డ్యాం వద్ద 19వ గేట్ చైన్ లింక్ తెగిపోవడంతో దిగువకు వేల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కర్నూలు జిల్లా కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. అయితే ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి తెలిపారు. అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని, అనవసర పుకార్లను నమ్మవద్దని అన్నారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో తుంగభద్ర బోర్డు ఉన్నతాధికారులతో మళ్లీ చర్చించడం జరిగింది. డ్యామేజ్ అయినటువంటి ప్రాంతంలో తాత్కాలిక గేట్లను ఏర్పాటు చేయడానికి డిజైన్లను రిటైర్డ్ అధికారులను సంప్రదించి ఆ డిజైన్లను పొందడం జరిగింది. కాంట్రాక్టర్లను కూడా ఇద్దరిని ఫైనలైజ్ చేయడం జరిగింది. పనులు కూడా వెంటనే ప్రారంభమవుతాయి. అధికారుల బృందం కూడా అక్కడికి చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయాలన్నీ మీతో ఎప్పటికప్పుడు షేర్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే మేము ముందుకు రావడం జరిగింది. మేఘనూరు నియోజకవర్గ ప్రజలకు నమస్కారం. నేను రాత్రి టీబీ డ్యాంలో వరద ఉధృతికి ఒక గేటు వాషౌట్ అవ్వడం జరిగింది, కొట్టుకుపోవడం జరిగింది. తద్వారా ఈరోజు విపరీతంగా ఆ నీళ్లన్నీ నదిలో ప్రవహించడంతో ఏదో జరుగుతుందని చెప్పి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితి, అనవసరంగా పుకార్లు చేయడం జరుగుతూ ఉంది. సంబంధిత అధికారులతోటి ప్రభుత్వం తరఫున మంత్రివర్యులు వైఆర్ కేశవ్ గారు, జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామారెడ్డి గారు, నేను అధికారులతో కూడా అందరితో మాట్లాడడం జరిగింది. వెంటనే ఆ యొక్క గేటు రీస్టోరేషన్ కార్యక్రమాన్ని కూడా రాత్రి డిజైన్ కూడా చేసి నిపుణులు పిలిపించి అతి త్వరలో అంటే 3 నుంచి 4 రోజుల లోపల రీస్టోరేషన్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇప్పటికీ దాదాపు 89 నుంచి 90 వేల క్యూసెక్స్ డిశ్చార్జ్ రావడం జరుగుతోంది. 15 రోజుల కిందటే 1.6 లక్షల క్యూసెక్స్ డ్యాము నుంచి విడుదల చేయడం జరిగింది. అప్పుడే ఎటువంటి ప్రమాదం కానీ ఎటువంటి ఇబ్బంది కానీ కలగలేదు. కావున ఎవరు కూడా ఈ పుకార్లను నమ్మొద్దండి. 2 లక్షల పైచిలకు క్యూసెక్స్లు వచ్చినా కూడా ఎటువంటి నష్టం జరగదు. సంబంధిత జలవనరుల శాఖ అధికారులను, అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా. తుంగభద్ర డ్యాం 19వ గేట్ చైన్ లింక్ తెగిపోవడంతో రాత్రి 11 గంటల నుంచి హోస్పేట్ డ్యాం 19వ గేట్ కనిపించడం లేదు. చైన్ లింక్ తెగిపోవడంతో గేట్ కనిపించలేదని అధికారులు గుర్తించారు. తుంగభద్ర డ్యాం నుంచి 75 వేల క్యూసెక్ల నీరు విడుదలవుతోంది. అయితే డ్యాంకు ఇన్ఫ్లో ఒక్కసారిగా తగ్గడంతో గేట్లను మూసేందుకు ఇరిగేషన్ అధికారులు ప్రయత్నించారు. గేట్లను మూసే క్రమంలో 19వ గేట్ కూడా మూసివేస్తుండగా మూసే క్రమంలో చైన్ లింక్ తెగిపోయింది. బయట ఇదే అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, తుంగభద్ర ప్రమాదంలో ఉందా? అంటే పుకార్లను నమ్మొద్దంటూ అధికారులు చెప్తున్నప్పటికీ కూడా 19వ గేటు కొట్టుకుపోవడంపై కూడా ప్రస్తుతం చంద్రబాబు కూడా, సీఎం చంద్రబాబు కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఏంటి? ఏదైతే కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర డ్యాం 19వ గేట్ అయితే గత అర్ధరాత్రి 11 గంటలకు కొట్టుకుపోయింది. గత కొద్ది రోజులుగా జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. చైన్ లింక్ తెగిపోవడంతో డ్యామ్ గేటు కొట్టుకుపోయింది. దీంతో ఆ గేట్ నుంచి వచ్చే దాదాపుగా సుమారు 75 వేల క్యూసెక్ల నీరు వృధాగా పోతున్నట్లుగా అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే నదిలో భారీగా వరద అయితే ఉంది. మొత్తంగా 100,000 క్యూసెక్ల నీరు నదిలో ప్రవహిస్తుంది అన్నట్లుగా అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాలోని ఏదైతే తుంగభద్ర నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేసి ఇప్పటికే అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. ఎక్కడైతే నదీ పరివాహక ప్రాంతాల్లో మొత్తం మీద అయితే అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు సూచించారు. మరోవైపు రెవెన్యూ అధికారులను కూడా అప్రమత్తం చేశారు. ఏదైతే దీనిపైన తుంగభద్ర గేట్ కొట్టుకుపోవడంపై కూడా సీఎం చంద్రబాబు అయితే ఆరా తీశారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, అలాగే మంత్రి పయావుల కేశవులతో అయితే ఆయన ఎవరైతే సీఎం చంద్రబాబు అయితే మాట్లాడారు. తాత్కాలిక గేటు ఏర్పాటు చేయడంపై టీబీ డ్యామ్ అధికారులతో అయితే మాట్లాడి తగిన సహకారం అందించాలని మంత్రి పయావుల కేశవ్ను అయితే ఇప్పటికే సీఎం అయితే ఆదేశించడం జరిగింది. తాత్కాలికంగా స్టాప్ లాక్ గేటు ఏర్పాటు చేయడానికి ఇబ్బందులు ఉన్నాయనేసి ఇప్పటికే మంత్రి పయావుల కేశవ్ అయితే వెల్లడించారు. మొత్తం మీద టీబీ డ్యామ్ ఏదైతే ఉందో, తుంగభద్ర డ్యామ్, 1960లో నిర్మించిన పాత డిజైన్ కావడం వల్ల స్టాప్ లాక్ గేటు ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉందనేసి ఇప్పటికే సీఎం చంద్రబాబుకి అయితే మంత్రి కేశవ్ అయితే స్పష్టంగా వివరించడం జరిగింది. అలాగే నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో కూడా
సీఎం మాట్లాడి వివరాలు అయితే సేకరించారు. మొత్తం మీద అయితే ఇది కొంత లోతట్టు ప్రాంతాలను కూడా అప్రమత్తంగా ఉండాలనేసి మరోవైపు అధికారులు చెప్పడం జరుగుతోంది. ఏదైతే సీఎం ఆదేశాలు, చంద్రబాబు ఆదేశాలతో ఘటనా స్థలానికి అయితే ఇంజనీరింగ్ బృందం అయితే వెళ్ళింది. అలాగే ఘటనా స్థలం ఎక్కడైతే ఈ తుంగభద్ర డ్యాం 19వ గేట్ దగ్గరికి వెళ్ళి మరి 2-3 గంటల్లో వీరు చేరుకునేటట్లుగా తెలుస్తోంది, సమాచారం అయితే అందుతోంది. మొత్తం మీద ఘటనా స్థలానికి సెంట్రల్ డిజైన్ కమిషనర్ అయితే కమిషనర్ వెళ్ళనున్నారు. శ్రీశైలం అలాగే సాగర్ పులిచెంతల ప్రాజెక్టు అధికారులను అప్రమత్తం ఇప్పటికే చేశారు. మొత్తం మీద అయితే ఈ రిజర్వాయర్ ను ఖాళీ చేయాల్సిన అవసరం అయితే ఉందనేసి అధికారులు చెప్పడం జరుగుతోంది. మొత్తం మీద అయితే మరమ్మతులు అంటే పూర్తి నీటి ప్రవాహం పూర్తిగా ఖాళీ చేస్తేనే ఈ మరమ్మతులు చేసే అవకాశం అయితే కనబడుతోంది. రైట్ రైట్ హేమంత్, థ్యాంక్ యూ.